గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ మార్నింగ్ మనకు. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ షరామామూలే మరొక డబుల్ రికార్డ్ హై, అంటే ఎస్ఎన్పీ 500 నాస్టాక్ ఈ రెండు కూడా మరొక ఫ్రెష్ రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ కూడా 200 పాయింట్లకు పైగా లాభంతో క్లోజ్ అయింది. బట్ ఏషియాలో ఈ మార్నింగ్ అంత ఉత్సాహం కనపట్టలేదు, కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. మేబీ డాలర్ ఇండెక్స్ హైయర్ లెవెల్స్కి వెళ్ళటం కొంత కారణం కావచ్చు, ఎందుకంటే ప్రస్తుతం మనం అక్రాస్ గ్లోబ్ డాలర్ క్యారీ ట్రేడ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. డాలర్ వీక్గా ఉంది గత కొంతకాలంగా. ఇది మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తున్న అంశం. సో యుఎస్లో యాపిల్ షేర్స్ నిన్న 4% పెరిగాయి. స్టాక్ స్ప్లిట్ ప్రభావం ఇంకా యాపిల్ మీద కొనసాగుతూనే ఉంది. అలాగే 75 మిలియన్ ఐఫోన్స్ తయారు చేయాలని టార్గెట్ కూడా మరొక కారణంగా చెప్పొచ్చు యాపిల్ షేర్స్ పెరగడానికి. జూమ్, మనం ఇండియన్స్ ఎక్కువగా వాడుతున్న కాన్ఫరెన్సింగ్ యాప్ ఇది. సో జూమ్ షేర్స్ నిన్న ఒక బ్రహ్మాండమైన క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత 41% నిన్న పెరగడం చూసాం. $125 బిలియన్ మార్కెట్ క్యాప్ పెరిగిపోయింది. సో ఇప్పుడు ఐబీఎం కంటే కూడా హయ్యర్ లెవెల్కి వెళ్ళింది జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ అనే సంస్థ మార్కెట్ క్యాప్. చైనీస్ ప్రమోటర్ బట్ యుఎస్లో సెటిల్ అయ్యి చైనీస్ ప్రమోటర్, ఆయన పేరు యువాన్, ఆయన స్టార్ట్ చేసిన కంపెనీ ఇది. సో ఆయన ఇప్పుడు ఐబీఎం మార్కెట్ క్యాప్ని దాటడం అనేది ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు, జస్ట్ వితిన్ 20 ఇయర్స్ ఆర్ సో. సో జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ని ఆయన స్టార్ట్ చేయటం, సిస్కోని వదిలిపెట్టి. ఎందుకు సిస్కోని వదిలిపెట్టారు అంటే సిస్కోలో ఆయన పనిచేసినప్పుడు ఈ జూమ్ ఐడియాని వాళ్ళకి చెప్పడం జరిగింది. మనం ఒకటి ఇలాంటి ఐడియా నా దగ్గర ఉంది, దీన్ని స్టార్ట్ చేద్దామంటే వాళ్ళు ఒప్పుకోకపోతే ఆయన బయటకు వచ్చేసి ఒక సెపరేట్ కంపెనీని క్రియేట్ చేసి ఒక స్టార్టప్ని, అక్కడ నుంచి జూమ్ ప్రయాణం ప్రారంభమైంది. ఇవాళ ఆల్మోస్ట్ సిస్కో మార్కెట్ క్యాప్కి దగ్గరగా వచ్చేసింది జూమ్. సో ఐబీఎంని ఆల్రెడీ క్రాస్ చేసింది సిస్కోకి. ఎక్కడైతే ఆ కంపెనీలో ఏ కంపెనీలో అయితే తాను పనిచేశాడు అదే కంపెనీకి ఇప్పుడు మార్కెట్ క్యాప్ పరంగా ఒక గట్టి పోటీనిస్తున్న ప్రమోటర్ చైనీస్ బాండ్ యువాన్ అనే ఆయన. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకు అఫ్కోర్స్ చాలా సందర్భాల్లో తటస్థపడుతూ ఉంటాయి. ఈవెన్ మన తెలుగు మీడియాలో కూడా అటువంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది, దాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవడం బాగుండదు, మేబీ సమయం మరొక సందర్భంలో మాట్లాడుకుందాం. సో అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈవెన్ నిన్న కూడా మనం మండే ఫాల్ని మర్చిపోయాయి, బట్ స్టిల్ మార్కెట్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 1% పెరిగింది. సో రకరకాల కారణాలు, న్యూస్ ఫ్లో అంతా దాదాపుగా అయిపోయింది. టెలికామ్ ఇన్క్లూడింగ్ టెలికామ్ న్యూస్, ఏజీఆర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వెలువరించింది. సో ఇది ఇప్పుడు ఒక మార్కెట్లో ఒక టెలికామ్ పరంగా ఆలిగోపోలీకి దారితీస్తుంది. అంటే ఒక ఇద్దరు పెద్ద ప్లేయర్స్ భారతీయ ఎయిర్టెల్ అండ్ రిలయన్స్ జియో, ఒక మైనారిటీ ప్లేయర్ స్మాల్ ప్లేయర్ అండ్ వోడాఫోన్ ఐడియా. అసలు వోడాఫోన్ ఐడియా ఎంతవరకు సర్వైవ్ కాగలుగుతుంది ఈ జడ్జిమెంట్ తర్వాత అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. మోస్ట్ ఆఫ్ ది బ్రోకరేజ్ కంపెనీస్ ఆర్ నౌ బెరిష్ ఆన్ వోడాఫోన్ అండ్ బుల్లిష్ ఆన్ భారతీయ ఎయిర్టెల్, ఎందుకంటే భారతీ ఈజ్ గోయింగ్ టు బీ ఇట్ విల్ ఎమర్జ్ యాజ్ అన్ అవుట్ పెర్ఫార్మర్ ఇన్ దిస్ హోల్ ఎంటైర్ ఎపిసోడ్. సో రిలయన్స్ ఈజ్ ఇన్ ఎ డిఫరెంట్ లీగ్. రిలయన్స్ ఒక టెలికామ్ ప్లేయర్ మాత్రమే కాదు కాబట్టి రిలయన్స్ని సెపరేట్గా పెడితే టెలికామ్లో ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఎవరైనా టెలికామ్ని కొనాలంటే దేర్ ఇస్ నో సెకండ్ ఛాయిస్, ఓన్లీ వన్ ఛాయిస్, భారతీయ ఎయిర్టెల్. సో అటువంటి ఒక స్థితికి మనం టెలికామ్ కంపెనీస్ రావడం అనేది చూస్తున్నాం. సో ఆల్రెడీ వోడాఫోన్ కూడా సర్వే అవుతుందేమో బహుశా, ఎందుకంటే ఎవరు కాకపోతే ఎవరు మనీ పంప్ చేస్తారు? వోడాఫోన్ చేస్తుందా లేకపోతే మరొక ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ వస్తారా? ఎలా నెక్స్ట్ 10 ఇయర్స్కి వాళ్ళ రోడ్ మ్యాప్ ఏంటనేది చూస్తేనే మనం వోడాఫోన్కి సంబంధించి ఒక ఐడియాకి రాగలుగుతాం. అదర్వైజ్ అవాయిడ్ వోడాఫోన్ ఫర్ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అండ్ మార్కెట్స్ అయితే మనకు నిన్న రాజేంద్ర గారి భాషలో చెప్పాలంటే డోజీ ఫార్మేషన్, అంటే ఓపెన్ అండ్ క్లోజ్ ఆర్ ఎట్ ది సేమ్ లెవెల్, అటువంటి ఒక పరిస్థితి చూసాం. సో నిఫ్టీ 20-డే మూవింగ్ యావరేజ్ 11,359 ఏదైతే ఉందో దాన్ని ఒక టెస్ట్గా ఒక సపోర్ట్గా తీసుకునే అవకాశం బుల్స్కి సంబంధించి. అండ్ అప్ ట్రెండ్ ఇంటాక్ట్ ఉందని చెప్పుకోవాలి. మండే లో ఏదైతే ఉందో 11,325 దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగింది మార్కెట్, అక్కడ నిలబడగలిగింది. మేబీ 11,550 చాలా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్గా మనకు చాలా కాలంగా కొనసాగుతోంది. ఆ లెవెల్ని సక్సెస్ఫుల్గా అధిగమించగలిగితేనే, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడల్లా వెనక్కి రావడం చూస్తున్నాం. అయితే కొలాప్స్ కాలేదు. నిన్న కూడా మన నిఫ్టీ బ్యాంక్లో మరీ అంత వీక్నెస్ అయితే మనం గమనించలేదు కాబట్టి. అండ్ ఎఫ్ఐఎస్ బిహేవియర్,
మళ్ళీ నిన్న కొంత బయింగ్ రెజ్యూమ్ చేశారు. మండే హ్యూజ్ సెల్లింగ్ చూసాం వాళ్ళ దగ్గర నుంచి. నిన్న 480 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు కొన్నారు. సో ఎఫ్ఐఎస్ ఇండెక్స్ లాంగ్స్ చూస్తే మనకు ఫ్రైడే రోజు వరకు చూస్తే 77% ఉంది, అంటే బిగినింగ్ ఆఫ్ సెప్టెంబర్ సిరీస్లో. మండే రోజు అది సెల్ ఆఫ్ క్రాష్, మార్కెట్స్ క్రాష్ అయిన రోజున 58%కి వచ్చేసింది ఇండెక్స్ లాంగ్స్లో ఎఫ్ఐఎస్ లాంగ్ ఎక్స్పోజర్. అక్కడ నుంచి నిన్న మళ్ళీ 64%, ఒక 6% పెరిగింది. కాబట్టి ఎఫ్ఐఎస్ ఆర్ స్టిల్ బులిష్ ఆన్ ది కరెంట్ మార్కెట్. సో ఇటు వచ్చి ప్రాబ్లం అంతా మనకు ఫైనాన్షియల్స్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్స్ ఫస్ట్ వన్స్ టు ఫాల్, ఎప్పుడైనా ఫాల్ వచ్చినప్పుడు భారీగా దడదడ పడిపోతున్నాయి, బట్ రికవరీ వచ్చినప్పుడు మాత్రం లేట్గా దే ఆర్ ది లాస్ట్ వన్స్ టు ఫాలో ది ర్యాలీ. అటువంటి పరిస్థితి ఫైనాన్షియల్స్ని విడనాడినప్పుడే, ఎందుకంటే ఇప్పటికి కూడా నిఫ్టీలో మనకి ఆల్మోస్ట్ 35% వెయిటేజ్ ఫైనాన్షియల్స్కి ఉంది. కాబట్టి ఆ సెక్టర్ కనుక గట్టిగా పార్టిసిపేట్ చేయకపోతే మన మార్కెట్స్లో ఒక భారీ ర్యాలీస్ రావటం కానీ భారీ లాభాలు కానీ చూడలేం. అదర్వైజ్ ఇట్ ఈస్ ఏ వెల్ సింక్రనైజ్డ్ ర్యాలీ. ఎందుకంటే మనకు మెటల్స్, ఫార్మా, స్పెషాలిటీ కెమికల్స్, కన్జంప్షన్ నిన్న కూడా చూసాము, జూబిలెంట్ ఫుడ్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఇవి ఎంత స్ట్రాంగ్గా మనకు రీబౌండ్ అయ్యావు మండే ఫాల్ తర్వాత. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కన్జంప్షన్లో ఎంత ఒక బుల్లిష్ ర్యాలీ అనేది కొనసాగుతుందో. సో మెటల్స్, ఫార్మా, స్పెషాలిటీ కెమికల్స్, కన్జంప్షన్ ఇవన్నీ చక్కగా పార్టిసిపేట్ చేస్తూ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాయి ఇండెక్స్ను. బట్ ఫైనాన్షియల్స్ కొంచెం డ్రాగ్ చేస్తున్నాయి. ఇది మనకు స్థూలంగా మార్కెట్స్లో ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి. అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వాసు గారు. సో మనకు టెలికామ్ సంబంధించి ఏజీఆర్ వర్డిక్ట్ వచ్చేసింది, జీడిపి నెంబర్స్ అయిపోయాయి, రకరకాల డొమెస్టిక్గా మనకు రావాల్సిన ప్రధానమైన వార్తలన్నీ దాదాపుగా అయిపోయినట్లు కనిపిస్తుంది. ఇవాళ ఆఫ్ కోర్స్ మళ్ళీ ఈ మొరటోరియం ఇంట్రెస్ట్ పేమెంట్స్ సంబంధించి సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువడించబోతోంది. సో మీరు ఎలా చూస్తున్నారు ప్రస్తుత సినారియోని? మార్కెట్స్ కాస్త కన్సాలిడేషన్ రేంజ్ బౌండ్ మోడ్లోకి వెళ్ళే పాసిబిలిటీ అయితే కనిపిస్తోందండి. బట్ నిన్న ఏదైతే పుల్ బ్యాక్ వచ్చిందో, పుల్ బ్యాక్ లో మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఫైనాన్షియల్స్ పార్టిసిపేషన్ పెద్దగా లేకపోవటానికి కారణం కూడా ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిమెంట్. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా వరకు నిన్న కరెక్ట్ అవటం చూసాం. ఈవెన్ ప్రైవేట్ లో ఐసిఐసిఐ కానీ యాక్సిస్ కానీ పార్టిసిపేట్ కాలా, వేరే కోటక్ ఏం చూసిందో పార్టిసిపేట్ అయ్యిందంటే. అయితే క్లియర్లీ సుప్రీంకోర్టు నేను అనుకోవటం మాత్రం ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అనే ఇష్యూ ఒక్కటే అనమాట ఆబ్జెక్షన్ చేయొచ్చు, అంతేగాని మిగతా దానిపై చేయలేదు. ఎందుకంటే మనకు బ్యాంకింగ్ బిజినెస్ తెలుసు, డిపాజిటర్స్ రైట్స్ కూడా ప్రొటెక్ట్ చేయాలి, అంతేగాని బ్లైండ్ గా వైవర్ అంటూ ఆర్డర్ నేను అనుకోవటం సుప్రీంకోర్టు ఇవ్వదు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. వన్స్ సుప్రీంకోర్టు అది క్లారిటీ వస్తే ఫైనాన్షియల్స్ కూడా తిరిగి ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది. కాబట్టి వీక్ గా ఉన్నాయి కదా అని చెప్పేసి షార్ట్ మాత్రం చెయ్యొద్దు ఫైనాన్షియల్స్ అప్పుడే అని చెప్పేసి అని అంటాను. అయితే ఏజీఆర్ ఎఫెక్ట్ అయితే నిన్న మనం మార్నింగే అన్నాం, ఇట్స్ గోయింగ్ టు బి టూ ప్లేయర్ ఆర్ త్రీ ప్లేయర్ గేమ్ ఇందులో అని చెప్పేసి. ఇందాక మీరు రైట్ గా చెప్పినట్టు వోడాఫోన్ ప్రమోటర్స్ డబ్బులు అవుతూ పెట్టితే కనుక దెన్ త్రీ ప్లేయర్ గేమ్ అవుతుంది, బట్ అదర్వైజ్ దే విల్ బి లెఫ్ట్ బిహైండ్ బోత్ రిలయన్స్ అండ్ భారతి. అండ్ ఇమీడియట్ గా మార్కెట్ భారతి కి ఫేవరబుల్ గా ఎట్లా రియాక్ట్ అయిందో కూడా నేను చూసాం. మనం ఆల్రెడీ స్టాక్ 7% దాకా పెరగటం కూడా. అండ్ ఇన్ ఆల్ ప్రాబిలిటీ భారతి కనుక సపోజ్ 570-580 లెవెల్స్ క్రాస్ అయితే కనుక రీసెంట్లీ చాలా సార్లు అక్కడ దాకా వెళ్ళటం తిరిగి కిందకి రావటం మనం చూసాం. ఆ లెవెల్స్ క్రాస్ అయితే కనుక ఆల్ ది వే 700 వరకు వెళ్ళే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. వెరీ బిగ్ ర్యాలీస్ ఇన్ ఆఫీషియల్ భారతి అని చెప్పేసి అని అనుకుంటాం. ఇటు మ్యాక్రో ఎకనామిక్ నెంబర్స్ అంటారా, రూపీ బాగా ఎప్రిషియేట్ అవుతుంది, గత 2-3 రోజుల నుంచి మనం చూసాం, అబ్జర్వ్ చేసాం. అదేవిధంగా పిఎంఐ డేటా నిన్న పాజిటివ్ వచ్చింది, బట్ డెఫినెట్లీ జిఎస్టీ నెంబర్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఆగస్ట్ నెంబర్స్ జూలై నెంబర్స్ కంటే కూడా 1000 కోట్లు తక్కువ ఉందన్నమాట. కాబట్టి ఏదైతే అన్లాక్ డౌన్ తర్వాత రికవరీ వస్తుందో, సస్టైన్ అవుతుందా లేదా అని దానిపైన కొంచెం అనుమానాలు అయితే ఉన్నాయి. ఎస్ఐఐ బయింగ్ వరకు మాత్రం నిన్న తిరిగి పాజిటివ్ నెంబర్స్ వచ్చినాయి. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దాదాపు 38-40% షార్ట్ పొజిషన్స్ కవర్ చేశారు ఫ్రెండ్, అంటే మేబీ దే ఆర్ ఆల్సో బికమింగ్ న్యూట్రల్ దాకా వస్తున్నారా లేకపోతే తిరిగి పాజిటివ్ అవుతారా అనేది మనం చూడాల్సి వస్తుంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం వన్ డే బయిన్ తర్వాత నిన్న మళ్ళీ అగ్రెసివ్ సెల్లింగ్ చేశారు ఎట్ ఇంట్రాడే ర్యాలీస్ లో అనమాట. 775 crores డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ కనిపించింది. బ్యాండ్ లిస్ట్ లో ఇంకా 2 స్టాక్స్ ఉన్నాయి. నిన్న ఈ 2 డేస్ ఇంత వొలటిలిటీ అయిన తర్వాత కూడా ఇండియా బుల్ హౌసింగ్ లోను వోడాఫోన్ బ్యాండ్ లిస్ట్ లో ఉంటాం మనం చూసింది.
అయితే కేర్ఫుల్ గా మనం డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి వచ్చిన డేటా చూస్తూ ఉంటే కనుక ఎన్ఎండిసీ లో ఆఫ్ టేక్ ఆఫ్ ఓర్ ఆగస్ట్ లో బాగుండింది. అదేవిధంగా కోల్ ఇండియా కూడా ఆఫ్ టేక్ ఆఫ్ కోల్ ఆగస్ట్ లో బెటర్ గా ఉండింది కంపేర్ టు జూన్ జూలై కంపేర్ చేస్తే. కాబట్టి ఆ రెండు స్టాక్స్ లో కొంచెం పాజిటివ్ యాక్టివిటీ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఓవరాల్ మార్కెట్స్ లో మాత్రం రిపీటెడ్ గా చెప్తున్నాను, విఆర్ ఇన్ ఏ ఫ్రెష్ న్యూ బుల్ మార్కెట్. దేర్ ఇస్ నో నీడ్ టు ప్యానిక్ ఎనీథింగ్ అనమాట. అన్లెస్ కన్క్లూజివ్ గా ఏదో అగ్రెసివ్ వాల్యూమ్స్ తోటి 11,400 కిందకి వెళ్ళి వెళ్తే ఒకసారి 10,800 లెవెల్స్ వరకు టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. కానీ బట్ డెఫినెట్లీ మేబీ బిఫోర్ దివాళి ఇట్ సెల్ఫ్ న్యూ హై కూడా చూసే పాసిబిలిటీ ఉంది. అది ఆప్షన్స్ లో తెలిసిపోతుంది కూడా. ఎందుకంటే ఏమాత్రం 12,000 నిఫ్టీ ఆప్షన్ లో యాక్టివిటీ తగ్గట్లేదు. కాబట్టి బ్రాడ్ రేంజ్ ఆఫ్ 1000 పాయింట్స్ నిఫ్టీ లో ఆప్షన్స్ హ్యూజ్ గా ట్రేడ్ అవుతున్నాయి. 11,000 పుట్ ఆప్షన్ ట్రేడ్ అవుతుంది, 12,000 కాల్ ఆప్షన్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి నేను అనుకోవటం మాత్రం మార్కెట్ ప్రెజెంట్లీ ఏదైతే కనుక కాస్త అన్సర్టైన్ మోడ్ లో ఉందో ఇక్కడ రేంజ్ బౌండ్ బిట్వీన్ 11,350 టు 11,600 మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. రైట్. సో లాక్డౌన్ కారణంగా లాక్డౌన్ తర్వాత రోజులు అందరం మన లైఫ్ స్టైల్స్ లో చాలా మార్పులు వచ్చాయి. కాలహరణంలో భాగంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్, సో ఓవర్ ది టాప్ ప్లాట్ఫామ్స్ని మనం ఆశ్రయిస్తున్నాం కాలక్షేపం కోసం, వినోదం కోసం, సమయహరణం కోసం. సో నేను కూడా అందుకు మినహాయింపేం కాదు అప్పుడప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్. వన్ ఆఫ్ ది ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆహా అనేది మనకు ప్యూర్లీ తెలుగు కంటెంట్ని ఆఫర్ చేస్తున్న ప్లాట్ఫామ్ ఇది. అందులో ఒక సినిమా నిన్న చూడటం జరిగింది, జోహార్ అంటే దాని పేరు. కొత్త వాళ్ళతో తీశారంతా కొత్త డైరెక్టర్లు, కొత్త ప్రొడ్యూసర్స్, అంతా కొత్త ముఖాలే. కానీ సినిమాలో కాస్త పస ఉంది. ఆఫ్కోర్స్ ఇంకా ల్యాగ్స్ అవి లేకుండా ఇంకొంచెం పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకుని ఉండవలసింది. బట్ స్టిల్ దే డిడ్ ఏ గుడ్ జాబ్. అందులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏం కాబోతుంది నెక్స్ట్ 3 ఇయర్స్లో అనేది స్పష్టంగా అందులో చెప్పడం జరిగింది. సో ప్రస్తుత నాయకత్వం ఏదైతే ఉందో అక్కడ ఆ నాయకత్వం చేస్తున్న తప్పిదాలని సినిమాలో చాలా స్పష్టంగా ఎత్తి చూపడం జరిగింది. చూడండి, వీలైతే సినిమా గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం బాగుండదు ఇక్కడ. సో తప్పకుండా చూసేందుకు ప్రయత్నం చేయండి జోహార్ అనే సినిమాని ఆహా అనే ప్లాట్ఫామ్ మీద. చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ ఆశం. సో ఏమిటి మీ ఎక్స్పర్ట్ కామెంట్ ఈ మార్నింగ్? యా, బేసికలీ మార్కెట్ లో ఇంకా 1 or 2 డేస్ ఈ బ్రోకర్ ది ప్లెడ్జ్ అండ్ రీప్లెడ్జ్ పరంగా కొద్దిగా వాల్యూమ్స్ తగ్గే అవకాశం ఎక్కువనే కనిపిస్తుందండి. సో ఈ వీకెండ్ లో ఐ థింక్ కంప్లీట్లీ ఆ ఇష్యూ కనుక సాల్వ్ అయితే ఐ థింక్ విల్ బి బ్యాక్ టు నార్మల్. దాని తర్వాత డెఫినెట్లీ యూనో క్లయింట్స్ అనేది మార్జిన్ మంది పెట్టే కొనాలి అన్న ఆంక్ష ఉంది. ఎలా వాల్యూమ్స్ మీద ఎఫెక్ట్ అవుతాయనేది చూడాలి. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ పెద్దగా మనకి నిన్న వీక్నెస్ అయితే ఎక్కువ కనిపించలేదు కాబట్టి మార్కెట్ లో పాజిటివ్ ధోరణి ఎక్కువ కనిపిస్తుంది. అంటే మనీ ఈజ్ కమింగ్ ఇన్, బట్ డెఫినెట్లీ స్మాల్ అండ్ మిడ్ అండ్ పెన్నీ క్యాప్ స్టాక్స్ లో మాత్రం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఫ్రంట్ లైన్స్ అంటారు అవన్నీ, మోస్ట్ ఆఫ్ దెమ్ అవి ఎక్కడలో ఉంటాయి కాబట్టి దానికి డెఫినెట్లీ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే నిన్న మనకి ఆల్మోస్ట్ ఆల్ ద ఆటోమొబైల్ కంపెనీస్ మంత్లీ ఫిగర్స్ తీయడం జరిగింది. సో కొంత మనకి ఎస్కార్ట్స్ అండ్ మహీంద్రా అఫ్కోర్స్ బికాస్ ఆఫ్ ట్రాక్టర్స్ అవి చాలా స్ట్రాంగ్ నెంబర్స్ ఇచ్చాయి. అదర్వైజ్ కమర్షియల్ వెహికల్స్ ప్యాసింజర్ కార్స్ వాజ్ ఆల్సో డెఫినెట్లీ గుడ్. కమర్షియల్ వెహికల్స్ ఒకటే పెద్ద హిట్ తీసుకుంది. ఏమైనా కరెక్షన్స్ వస్తే మాత్రం ఐ థింక్ స్ట్రాంగ్ టూ వీలర్ కంపెనీస్ లో కొద్దిగా పొజిషన్స్ అయితే తీసుకోవాలి. సిమిలర్లీ ఆటో ఆన్సిలరీస్ కూడా విచ్ ఆర్ కేటరింగ్ టు మెజారిటీ టూ వీలర్స్ ఇన్ ఇండియా. సో ఇలా మనం సెలెక్టివ్ సెక్టర్స్ విచ్ ఆర్ నాట్ సో స్ట్రాంగ్ అటువంటి కూడా మనకి కొనుగోలు చేయడానికి మంచి అవకాశం దొరుకుతుంది. అండ్ మిగతా మోస్ట్ పాపులర్ సెక్టర్స్ ఏవైతే మనకి లైమ్ లైట్ లో ఉన్నాయో అందులో మాత్రం ఆన్ ఎవ్రీ డిక్లైన్ నాట్ ఇమీడియట్లీ నెక్స్ట్ 1 or 2 డేస్ వాల్యూమ్స్ కూడా తక్కువగానే ఉంటాయి కాబట్టి పెద్ద వీక్నెస్ అయితే ఓవరాల్ మార్కెట్ లో కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి నడుస్తుంది కాబట్టి ఆన్ డిక్లైన్స్ వన్ కెన్ బై అండ్
but one has to be extremely stock selective and sector selective also. ఏది పడితే అది కొనకుండా ఎస్పెషల్లీ నిన్ను మనం చూసిన ఏజియర్ ఇష్యూ అయిన తర్వాత వోడఫోన్ ఎలా క్రాక్ అయిందని అలా పెన్నీ స్టాక్స్ ఇప్పటికైనా పక్కన పెట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా డీసెంట్ స్టాక్స్ మంచి గ్రోత్ ఉండే స్టాక్స్ రాబోయే 2-3-5 ఇయర్స్ లో అవి కొనుగోలు చేయాలి. టెక్నాలజీ ఇస్ వన్ సెక్టర్ విచ్ వన్ హ్యాస్ టు హ్యావ్ ఇన్ పోర్ట్ఫోలియో. ఒకప్పుడు ఫైనాన్షియల్స్ ఎలాగైతే మేజర్ పార్ట్ మన పోర్ట్ఫోలియోలో చోటు చేసుకున్నా రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఇస్ గోయింగ్ టు ప్లే నెంబర్ వన్ రోల్. ఇందాక మీరు జూమ్ గురించి చెప్పారు విచ్ ఇస్ అవుట్ స్టాండింగ్. సో అలా మనకి రాబోయే రోజుల్లో చాలా టెక్నాలజీ కంపెనీస్ కూడా లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉన్న వాటిలో కూడా రిలయన్స్ ఒకటి పక్కన పెడితే రిలయన్స్ ఇస్ నో మోర్ ఏ ఆయిల్ కంపెనీ ఆర్ ఏ టెలికామ్ కంపెనీ ఆర్ ఏ రీటైల్ కంపెనీ. ఇట్స్ ఎ కంప్లీట్ మిక్స్చర్ ఆఫ్ బోత్, ఇట్స్ ఎ బెహెమోత్. అలాగే చిన్న చిన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ టెక్నాలజీ కంపెనీలు ఏవైతే కంప్లీట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఉన్నారో అటువంటి వాటిలో డెఫినెట్లీ ఆన్ డిక్లైన్స్ వన్ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఆఫ్ టెక్నాలజీ స్టాక్స్ అనే చెప్పొచ్చు. రైట్ రాజేంద్ర గారు, ఏమిటి ఇంట్రాడే అడ్వైస్ మీది వాళ్ళకి? మార్నింగ్ వసంత్ గారు, ఐ థింక్ నిన్న నిఫ్టీ మీరు చెప్పినట్టు ఒక లాంగ్ లెగ్ డోజీ ఫార్మేషన్ రావడం చేశాం. సో ఇలాంటి ఇండికేషన్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక బుల్స్ అండ్ బేర్స్ కొద్దిగా అగ్రెసివ్ గా ఫైట్ చేశారు, బట్ నోబడీ హాస్ వన్ అని. బట్ ఏదైనప్పటికీ మనం 20-day మూవింగ్ యావరేజ్ మీద ఫోకస్ అనేది చూస్తున్నాం, లాస్ట్ 2 డేస్ కూడా అదే చెప్తున్నాం. సో 11,355 కింద డిసైసివ్లీ 1 or 2 డేస్ క్లోజ్ అవుతూనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ నా ఉద్దేశంలో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా మనం చూస్తే కనుక ఓన్లీ 1 or 2 డేస్ బిలో 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవటం చూసాం. సో ఈ టైంలో రిస్క్ రివార్డ్ కొద్ది ఫేవరబుల్ గానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ మనం 11,350 లో కొన్నా కూడా అక్కడి నుంచి 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే రానున్న రోజుల్లో 300-500 పాయింట్స్ అప్ సైడ్ చూసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ ఏ రోజైతే 11,330 కింద 1 or 2 డేస్ క్లోజ్ అవుతుంది కనుక అక్కడ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం 20-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 22,824, సో ఆల్మోస్ట్ మనకి 1,000 పాయింట్స్ కింద ఉంది. నిన్న మనకి లో చూస్తే కనుక 23,473 కూడా రావటం చూసాం. సో ఏమాత్రం ఇది ఇంకొక 400-500 పాయింట్స్ పడితే కనుక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇందులో కూడా 22,800 కింద స్టాప్ లాస్ పెట్టాలి. అండ్ నిన్న 2 సెక్టర్స్ మనకి రివర్సల్స్ రావటం చూసాం, మెటల్స్ అండ్ ఫార్మా. మేబీ వాటిల్లో ఫాలో ఆన్ బయింగ్ ఉంటుందా లేదా క్లోజ్ గా చెక్ చేయాలి కొంచెం కేర్ఫుల్ గా. బట్ మెటల్స్ మనం నిన్న చెప్పినట్టు ఆల్మోస్ట్ 206 లో దొరికిన జిందల్ స్టెయిన్లెస్ ఆల్మోస్ట్ 220 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా ఇంకొక 10-15 రూపీస్ అప్ మూవ్ ఉన్నప్పటికీ రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు కాబట్టి మెటల్స్ ఈ స్టేజ్ లో లాంగ్స్ అవాయిడ్ చేయాలి. సో స్టాక్స్ ఏవైతే డీప్ కరెక్ట్ అయ్యాయో ప్రాబ్లీ పెయింట్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. సో ఏషియన్ పెయింట్ చూస్తే కనుక ఆల్ టైమ్ హై హిట్ అయ్యి 2016 దాకా రావటం చూసాం. నేను ఒక మంచి పుల్ బ్యాక్ ర్యాలీ కూడా రావటం చూసాం. సో పెయింట్ ఇండస్ట్రీలో మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో 1885 అనేది ఒక కీ సపోర్ట్ ఏషియన్ పెయింట్స్ కి. నిన్న లో కూడా 1907, ఏమాత్రం కరెక్షన్ వచ్చినా ఐ థింక్ ఏషియన్ పెయింట్స్ బై చేసుకోవచ్చు. మేబీ 2050 నుంచి 2100 విత్ ఇన్ 1-1.5 మంత్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, కొంతమంది ఏవేవో సలహాలు ఉచిత సలహాలు పంపిస్తున్నారు, మీ కార్యక్రమాన్ని ఇలా చేయండి అలా చేయండి. మీరు అందరు చెప్పినట్లు చేయడానికి ఈ అర్ధగంట సమయం సరిపోదండి, కాబట్టి ఇలాగే జరిపిస్తాం, ఇలాగే నిర్వహిస్తాం. మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే కష్టమైతే మానుకోండి. ఇది ఎప్పుడు చెప్పేదే మనం ఏం కొత్తగా చెప్తున్న సలహా ఏం కాదు. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ ఏ 22 మినిట్స్ ప్రోగ్రామ్. ఓకే, అండర్స్టాండ్ అండర్స్టూడ్ వాట్ ఎవర్. సో మనకు మెయిల్స్ కాల్స్ సిద్ధంగా ఉన్నాయి. సురేష్ మెయిల్ పంపిస్తున్నారు, రిలయన్స్ 2200 కాల్ తీసుకున్నారట 70 రూపీస్లో, హోల్డ్ చేయొచ్చా దీన్ని? రాజేంద్ర గారు, 2200 ఇస్ 70 రూపీస్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్ బికాస్ మీకు మంత్ ఎండ్ ఒకవేళ 22 వచ్చినా కూడా 2200 ప్రాబ్లీ మీ కాల్ ఆప్షన్ అనేది ఎరౌడ్ అయిపోతుంది టైం వాల్యూతో పాటు. నా ఉద్దేశంలో ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా, ఎందుకంటే ఈ మంత్ మొత్తం కొద్ది సైడ్ వేస్ ఉండే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. సో ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ 2196 లాస్ట్ మంత్ హై, మేబీ అది వచ్చే ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ట్రేడ్ టు ఓన్ ఈ టైంలో. ఏదైనప్పటికీ ఐ థింక్ స్టాప్ లాస్ అనేది అరౌండ్ 2036 కింద క్లోజింగ్ బేసిస్ లో ఉంది నిఫ్టీ, ఐ మీన్ రిలయన్స్. సో 2087 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ రిలయన్స్ కనుక 2037 కింద క్లోజ్ అవుతే కనుక మీ కాల్ ఆప్షన్ ఐ థింక్ లాస్ ఎంత కూడా బుక్ చేస్తే ఇట్స్ గుడ్ ఐడియా. కిషన్ అడుగుతున్నారు, విఆర్ఎల్ లాజిస్టిక్స్ 164 లో, నెస్లే 15,800 లో తీసుకున్నారట, ఏం చేయొచ్చు ఇవి? కుటుంబరావు గారు,
లిస్ట్ అయితే హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే ఒకటి షార్ట్ టర్మ్ ఏదైనా కొంచెం కన్సల్టేషన్ మోడ్ లోకి ఏదైతే ఉందో, బట్ కన్సూమర్ స్పేస్ లో మనం చూస్తున్నాం డిమాండ్ బాగానే రోబస్ట్ గా ఉంది కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాం. విఆర్ఎల్ లాజిస్టిక్స్ మాత్రం అవాయిడ్ చేయమంటామండి, ఎందుకంటే రీసెంట్లీ మనం చూసాం ఏదైతే కనుక కమర్షియల్ వెహికల్ అది మూవ్మెంట్ ఉందో లాజిస్టిక్స్ లో అది అనుకున్నంత లేదు. ప్లస్ కంపెనీ కూడా అనమాట దాన్ని డైవెస్ట్ చేయటం కూడా చూస్తున్నాం, చాలా వెహికల్స్ 1000 వెహికల్స్ అన్నద్దాం అని ఆ మూడ్ లో కూడా ఉన్నారు కాబట్టి అవాయిడ్ చేయమంటాం విఆర్. రైట్, టెక్ రెడ్డి అన్న పేరుతో వచ్చింది ఇది, సరళ పెర్ఫార్మెన్స్ అనే కంపెనీ తీస్తున్నారట 42 రూపాయల్లో, దీన్ని యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ బాలగారు? యావరేజ్ అయితే చేయొద్దంటానండి, బట్ అదర్వైజ్ ఇట్స్ స్మాల్ క్యాప్ కంపెనీ బట్ డీసెంట్ కంపెనీ. సరళ పర్ఫార్మెన్స్ ఫైబర్స్ అని చెప్పి దే మేక్ సమ్ పాలియెస్టర్ బేస్డ్ ఫైబర్స్, రా మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గాయి. దిస్ అగైన్ గోస్ మెజారిటీ ఇన్ టు యునో బ్యాక్ ప్యాక్స్ అండ్ సాఫ్ట్ లగేజ్ అండ్ ఆల్సో డిఫరెంట్ యూజెస్ బేస్డ్ ఆన్ సింథటిక్ ఫ్యాబ్రిక్ లాగా. సో ఆ కారణం మూలన కంపెనీ అండ్ మేనేజ్మెంట్ కూడా డీసెంట్ మేనేజ్మెంట్, కానీ అడిషనల్ గా మాత్రం కొనుద్దని చెప్తున్నాను యావరేజ్ చేసుకోవడానికి. ఏదన్నా జంప్ వస్తే ఐ థింక్ హీ షుడ్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ ఇట్ టేక్ సమ్ మోర్ టైం. కుమార్ రాజు అడుగుతున్నారు, టాటా ఎలక్సీ వర్సెస్ హెచ్సిఎల్ టెక్ ఈ రెండిట్లో 5 ఇయర్స్ వ్యూతో ఎందులో ఎంటర్ కావచ్చు, ఏ స్టాక్ ని రికమెండ్ చేస్తారు కుటుంబరావు గారు? ఈక్వల్లీ గుడ్ స్టాక్స్ అండి, బట్ ఏంటంటే హెచ్సిఎల్ టెక్ ఎఫ్ఎండో లో కూడా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటుంది, వాల్యూమ్స్ కూడా బాగుంటాయి. ప్లస్ ఇప్పుడు సెకండ్ జనరేషన్ మేనేజ్మెంట్ చేతిలో పెట్టారు, ఎందుకంటే శివనాథ్ గారు కూతుర్ని తీసుకొచ్చారనమాట. మేబీ రిపోర్ట్స్ ఆర్ దట్ షీఈస్ మోర్ అగ్రెసివ్ దాన్ హర్ ఫాదర్ అని చెప్పేసి అని అంటున్నారు, కాబట్టి ఐ వుడ్ ప్రిఫర్ హెచ్సిఎల్ టెక్. తేజస్ నెట్వర్క్స్ అనే కంపెనీ గురించి అడుగుతున్నారు శరత్, ఇది యాడ్ చేసుకోవచ్చా ఈ స్టాక్ ని బాలగారు? అండి ఇవన్నీ కూడా బేసికలీ ఇట్స్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ బోన్ టు ద ఇంటర్నెట్ నెట్వర్క్, సో ఇటువంటి వాటి కూడా ఐ థింక్ దే షుడ్ డైరెక్ట్లీ గో ఇన్ టు ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీస్. సో బేసిక్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్స్ బ్యాక్ బోన్ నెట్వర్క్స్ కి అంత ఆదరణ లేదు ఉండదు. సో ఇందాక మీరు జూమ్ గురించి చెప్పారు, సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ విత్ ఇన్ దాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్ నెట్వర్క్ అనే చెప్పాలి. సో దీనికంటే బెటర్ ఆప్షన్ చాలా ఉందని చెప్పచ్చు. వెంకటేష్ దగ్గర టాటా మోటార్స్ ఉన్నాయట 236 రూపాయల్లో, 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు, లాస్ట్ బుక్ చేయడం మంచిదా ఇక్కడ? రాజేంద్ర గారు ఏమన్నా ఇంకా ఏమైనా ఫర్దర్ అప్ మూవ్ ఉందా ఇందులో? ఐ థింక్ బాటమ్ అవుట్ అయితే అయిపోయినట్టు కనిపిస్తుంది అండి టాటా మోటార్స్ లో, లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు 2 ఇయర్స్ నుంచి పేషెన్స్ గా హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లీ సైకిల్ మళ్ళా మీకు రిపీట్ అవ్వాలంటే అనదర్ 2 ఇయర్స్ హోల్డ్ చేయాలి. సో అంత పేషెన్స్ మీకు ఉంది అంటే డెఫినెట్లీ యూ షుడ్ హోల్డ్ అండి. ఇన్ఫాక్ట్ మార్కెట్ ఒకవేళ పడేది అరౌండ్ క్లోజ్ టు 100-110 వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ ఫ్రెష్ గా యాడ్ కూడా చేయొచ్చు. నా ఉద్దేశంలో ఇది ఈజీగా 238 ఇన్ ద నెక్స్ట్ 2 ఇయర్స్, అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 100 or 90 రూపీస్ కూడా 2 ఇయర్స్ హోల్డ్ చేస్తే కనుక డెఫినెట్లీ పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, బాలకృష్ణ సారీ స్వప్న అన్న పేరుతో వచ్చింది, సెప్టెంబర్ సిరీస్ 11,700 కాల్ ఆప్షన్ ఉంది నిఫ్టీ, హోల్డ్ చేయొచ్చా దీన్ని? స్టేజ్ లో హోల్డ్ చేయొచ్చండి, బికాస్ వాలటాలిటీ అనేది మార్కెట్ లో ఉంటుంది. ఓన్లీ వరీ మనకి ఎక్కడ అంటే కనుక 11,120 కట్ అయింది అంటే కనుక మనకి ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది. లేదు ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్ అనుకుంటే కనుక 11,300 కింద ఒకసారి మీ కాల్ ఆప్షన్ 11,700 అమ్మే ప్రయత్నం చేయొచ్చు. అదర్వైజ్ ఎక్స్పైరీకి హోల్డ్ చేస్తానంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది, బట్ స్టిల్ యూ కెన్ హోల్డ్ అనేది నా ఉద్దేశం. బాలకృష్ణ మెయిల్ ఏంటంటే, జీ ఎంటర్టైన్మెంట్ ఇది 204 రూపాయల్లో 1000 షేర్లు తీసుకున్నారు, ఏం చేయాలి కుటుంబరావు గారు దీన్ని? చెప్తానండి, కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది ఇప్పుడు చూస్తున్నాం మనం అనమాట. రీసెంట్ ర్యాలీ తర్వాత 200 కనమాట ప్లస్ ఆర్ మైనస్ 2-3% అక్కడే కన్సాలిడేట్ అవుతాం స్టాక్. నెక్స్ట్ మూవ్ లో ఈజీగా 235-240 వస్తుంది, వెయిట్ చేయమంటానండి. రైట్, అజంతా ఫార్మా అలంబిక్ ఫార్మా ఈ రెండిట్లో ఎంటర్ కావచ్చా ఇక్కడ, చైతన్య అడుగుతున్నారు. యా, అజంతాలో మంచి కరెక్షన్ జరిగిందండి, ఐ థింక్ ఎస్పెషల్లీ ఎస్టర్డే కూడా. ఐ థింక్ వన్ కెన్ డెఫినెట్లీ బై అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. అలంబిక్ ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ అ స్మాల్ కరెక్షన్, మేబీ 5-7% కరెక్షన్ అయినాక ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చు. బట్ అజంతా డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఇక్కడ కొనొచ్చండి. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ డొమెస్టిక్ ఫార్మా ప్లే అండ్ లాస్ట్ ఇయర్ నుంచి దే ఆల్సో స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ వాళ్ళ యూఎస్ పోర్ట్ఫోలియో నుంచి మెల్లిగా ఎక్స్పాండ్ చేయడం అవుతుంది. దే డీసెంట్ కంపెనీస్ వన్ కెన్ స్టార్ట్ బై. సో ఇంకా మెయిల్స్ చాలా మిగిలిపోయి ఉన్నాయి,
వచ్చిన 100 మెయిల్స్ ని చదవలేం కదా. ఏదో కొంచెం మీరు ఎవరో ఒక ఆయన ఒక పెద్ద మనిషి రాసినట్లుగా చేస్తే ఇంకొక 2 మెయిల్స్ ఎక్కువ చదవగలుగుతాం. అంతకంటే పెద్ద తేడా ఏం రాదండి. మనకున్న నిడివి చాలా తక్కువ కార్యక్రమం నిడివి. కాబట్టి కార్యక్రమాన్ని ఇలాగే సజావుగా గత కొన్ని సంవత్సరాలు ఎలా అయితే మనం నిర్వహించుకుంటూ వెళ్తున్నాం అలా ఆ పద్ధతిలోనే వెళ్దాం. అందుకంటే డివేట్ ఏ రోజు మనం డివేట్ కావట్లేదు కాము కూడా. జస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం.